చాలా సింపుల్ కదా, ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయ్యాయి. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను రొటీన్గా ఇడ్లీ కాకుండా ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందాం. పునుగులో కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ ఇడ్లీ పిండిని తీసుకున్నాను ఒక కప్పు. మార్నింగ్ నేను ఇడ్లీ చేశాను, మిగిలిన పిండితో పునుగులు చేయాలని అనుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, 1 ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ 1 కప్ కాబట్టి నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ నేను అనేది సూపర్ పిండి అనేది తీసుకున్నాను. సూపర్ పిండి అంటే భక్షాల పిండి అండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే వాడుతున్నాను. ఇక్కడ మైదా పిండి నేను అనేది యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఒక కడాయి పెట్టుకుందాము. కావలసినంత ఆయిల్ వేసుకుందాము. సరిపోతుందండి ఆయిల్. ఆయిల్ వేడేకలోపు మనము ఈ పునుగుల మిశ్రమాన్ని కలుపుకుందాము. ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండిని వేస్తున్నాను. ఇందులో ఆనియన్ వేస్తున్నాను, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సూపర్ పిండి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. నేను ఇక్కడ సాల్ట్ వేసుకోవడం లేదు, ఆల్రెడీ నేను ఇక్కడ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేశాను కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు. మనకు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న స్పూన్తోనే నేను 1 స్పూన్ జీలకర్ర వేసాను. మీరు ఇందులో క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు అండి, బీట్రూట్ వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర క్యారెట్ బీట్రూట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. పిల్లలకి ఇలా సాయంత్రం పెడితే స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. మనం అనేది ఈ పిండిని అనేది లూజ్గా ఉండొద్దండి, కొద్దిగా గట్టిగానే ఉండాలి. అప్పుడే కానీ మనకి పునుగులు చాలా బాగా వస్తాయి. లూజ్ ఉంటేనేమో ఆయిల్ పీల్చుకుంటుంది ఎక్కువగా. ఈ విధంగా నేను పునుగుల మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు అనేది ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనం అనేది పునుగులను వేసుకుందాము. మీరు అనేది జారుగా మాత్రం వేసుకోకండి, పిండి అనేది గట్టిగానే ఉండాలి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ అని చెప్పినా కదా, ఒకవేళ మీరు కొద్దిగా పిండి జారుగా ఉందంటే కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమును మాత్రం సిమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్లో ఉంటే కన్నా లోపల ఉడకదు, బయట మాత్రమే మనకు ఎర్ర కనిపిస్తుంది. మనం వెంబడినే కలుపొద్దండి, కొద్దిగా అయిన తర్వాత మనము కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు తీస్తున్నానండి పునుగులను. ఇలా తీసిన పునుగులను మనము ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుందాము. ఇలాది అప్పుడు ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. తీస్తున్నానండి, కాయలు కూడా ఎక్కువ పీల్చుకోలేదు. నెక్స్ట్ మనం టిష్యూ పేపర్ వేసుకుందాం. ఇలా కొద్దిసేపు బాగా కావాలండి. చాలా సింపుల్ కదా, ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.